బీసీలు విద్య, వైద్య, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలతో పాటు అన్ని రంగాల్లోనూ పురోగతి సాధించాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా కులగణన చేపట్టాల్సిన అవసరం ఉందని భారతీయ చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు. బుధవారం ఉదయం ఆయన రాజమహేంద్రవరంలో పర్యటించి బీసీ ప్రముఖులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా నగరంలోని జాతీయ రహదారి వద్ద ఏర్పాటు చేసిన బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన బీపీ మండల్ విగ్రహాన్ని బీసీ ప్రముఖులు అంగం గోపి, అత్తిరి రాజు తదితరులతో కలిసి బోడే రామచంద్ర యాదవ్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలో 52% పైగా ఉన్న బీసీలు అన్ని విధాల వెనుకబాటుతనానికి గురవుతున్న నేపథ్యంలో బీపీ మండలం తన కమిషన్ ద్వారా 40 అంశాలపై అధ్యయనం చేసి కేంద్రానికి అప్పట్లో నివేదిక అందించారన్నారు. అయితే ఆయన ప్రతిపాదించిన అంశాలలో విద్య, ఉద్యోగాల్లో 27% మాత్రమే రిజర్వేషన్ను కేంద్రం అమలు చేస్తుందన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రిజర్వేషన్ అమలైన 1990 ఆగస్టు 7 నుంచి ప్రతి ఏటా బీపీ మండల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా ఆయన చెప్పారు. ఇక బీసీలు అన్ని విధాలుగా అభివృద్ధి సాధించాలంటే మండల కమిషన్ ప్రతిపాదించిన ఆ 2 అంశాలే కాకుండా అమలు చేయకుండా పక్కన పెట్టిన మిగిలిన అంశాలను కూడా ప్రభుత్వం అమలు చేసే బాధ్యతను తీసుకోవాలన్నారు. ఉండదు నాకు కుంకుమ అందరికి శుభోదయం. ముందుగా ఆగస్టు 7 మండల్ డే సందర్భంగా అందరికి మండల్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవం కూడా ఉండనిది కాబట్టి అందరికీ చేనేత దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారతదేశంలో సుమారు 52% పైగా ఉన్న బీసీలు అభివృద్ధి చెందాలి, విద్యాపరంగా, ఉద్యోగాల పరంగా, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా బీసీ వర్గాలు అభివృద్ధి చెందాలని అనేక రకాలుగా కృషి చేసిన పెద్దలు బీహార్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ బీపీ మండల్ గారు, ఆయన కమిషన్ ద్వారా సుమారు 40 అంశాల మీద స్టడీ చేసి ఆనాడు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. ఆయన ప్రతిపాదించిన అంశాలలో కేవలము విద్యా ఉద్యోగాలలో 27% రిజర్వేషన్ అంశాలు మాత్రమే 1990 ఆగస్టు 7వ తేదీన ఆనాటి కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం జరిగింది. ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 7వ తేదీన మండల్ డే జరుపుకుంటున్నాము. అయితే కేవలము మండల్ గారు ప్రతిపాదించిన 2 అంశాలు మాత్రమే ప్రభుత్వము
అమలు చేసి మిగిలిన అనేక అంశాలు ఈరోజు పక్కన పెట్టడం జరిగింది. ఈ దేశంలో వెనకబడిన తరగతుల వర్గాలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా బీపీ మండల్ గారు ప్రతిపాదించిన అంశాలు ఏవైతే ఉన్నాయో అన్ని అంశాలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందులో ప్రధానంగా ఈరోజు ఏ పథకం అమలు చేయాలన్నా, సామాజిక న్యాయం జరగాలన్నా గత కొన్ని రోజుల క్రితము సుప్రీంకోర్టు తీర్పు వెలువరించి వర్గీకరణకి అనుకూలంగా తీర్పునిచ్చిన ఆ పొలాలు వర్గీకరణ ద్వారా అందరికీ న్యాయం జరగాలన్నా ముందుగా కులగణన జరగాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది అనేది ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అన్ని వర్గాలు తీసుకొస్తున్న డిమాండు. ఇది ఎప్పటి నుండినో దేశవ్యాప్తంగా కులగణన జరగాలనే డిమాండ్ ఉన్నా ప్రభుత్వాలు ఈ విషయంలో ముందుకు రాలేని పరిస్థితి మనం చూసాము. కానీ గత ప్రభుత్వము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కులగణన చేపడతామని చెప్పి హామీ ఇచ్చి అన్ని హామీల్లాగే బీసీలని మరొక్కసారి మోసం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నేను కోరుకుంటున్నాను, వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులగణన చేపట్టి సామాజిక న్యాయానికి మీరు అడుగు ముందుకు వేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో బీసీలకు సంబంధించిన సమస్యలపైన బీసీల అభివృద్ధి కోసము బీపీ మండల్ గారు ప్రతిపాదించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అన్ని అంశాలు కూడా ప్రభుత్వము అమలు పరచాల్సిన బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని వర్గాల్లో చైతన్యం తీసుకురావడానికి కూడా భారత చైతన్య యువజన పార్టీ కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ మండల్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాంటి మహానుభావుడి విగ్రహావిష్కరణ ఈరోజు ఇక్కడ రాజమండ్రి నగరంలో చేపట్టడము చాలా ఆనందకరంగా ఉంది. రాబోయే రోజుల్లో మండల్ కమిషన్ సిఫార్సులు ప్రభుత్వం అమలు చేసేంత వరకు బీసీ యువజన పార్టీ పోరాటం చేస్తుందని మరొక్కసారి తెలియజేస్తూ, ఇక్కడ విచ్చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.